నేపాల్ రాజధాని కాఠ్మండుకు వెళుతున్న బస్సు నదిలో పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఇప్పటికే బస్సు ప్రమాదంలో 40 మంది మృతి చెందగా మిగిలిన వారి కోసం నేపాల్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన బస్సు పోఖరా ప్రాంతం నుండి 40 మంది భారతీయ ప్రయాణికులతో నేపాల్ రాజధాని కాఠ్మండుకు బయలుదేరింది. తనహాన్ జిల్లాలోని మర్సంగి నది వద్దకు చేరగానే అదుపు తప్పి నదిలో పడిపోయింది. ప్రమాద ఘటన నేపథ్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వం ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో ప్రయాణికుల కుటుంబాల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతోంది.